సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళని మేము హాస్పిటల్లో జాయిన్ చేశాం, వాళ్ళకి ఎవరికి దెబ్బలు తగల. వాళ్ళు సడన్ గా వాళ్ళు వచ్చేస్తున్నారంటే మేము పాత్య ఆఫీసులో ఉన్న వాళ్ళం 10-15 మంది, నేను గద్దె రామ్మోహన్ గారు, బుద్ధాంకర్ గారు, మేమందరం గబుక్కర పరిగెత్తుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాం. అప్పటికే వాళ్ళు 200 మంది వచ్చేసారు. వచ్చేసి నిరసన తెలియజేయడానికి పద్ధతులు ఉంటాయి. ధర్నా చౌక్ ఉంది, మీడియా ఉంది, ఇంటి మీదకి వచ్చి 200 మందిని వేసుకొని దాదాపు 15-16 కార్లు వేసుకుని వచ్చేసాడు ఆయన. అందుకనే వాడు మంత్రి పదవి వచ్చింది. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి వీరోచితుడు అని చెప్పి మంత్రి పదవి వచ్చింది. కృష్ణాంజనేయుల గారు జర్నలిస్టా ఎర్నలిస్టా అని చెప్పి అడుగుతున్నాడు ఎక్కడ. దాని గురించి వదిలేయండి. సాక్షి పేపర్ లోనే ఆయన పనిచేశాడు. కృష్ణాంజనేయులు గారు సాక్షి పేపర్ లోనే పనిచేశారు. ఆయన కృష్ణాంజనేయులు గారికి జర్నలిస్టో ఎర్నలిస్టో సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి అర్హత వెంకటరెడ్డికి మాత్రం లేదు. పోలీసుల మీద కొన్ని ఆరోపణలు చేశారు, మీరు చేశారు, నారా లోకేష్ చేశారు, రక్త చరిత్ర రాస్తున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని అని చెప్పి నారా లోకేష్ కూడా కామెంట్ చేశారు. దాని గురించి కంక్లూడ్ చేయండి. దాని గురించి మాత్రమే కంక్లూడ్ చేయండి. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారో, ఏ రకంగా 5,000 మంది మీద కేసులు పెట్టారో, ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. పోలీసుల బలంతోనే అతను చేస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పోలీసులు లేకుండా రా తెలుసుకుందాం అన్నారు. నువ్వు పోలీసులు పెట్టుకుని చేస్తున్నావు, అన్నా క్యాంటీన్ పెడితే పోలీసులు తింటానికి వచ్చినటువంటి అన్నారతల మీద లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేశారు, గుంటూరులో చేశారు, మంగళగిరిలో చేశారు, తెనాల్లో చేశారు, అన్నా క్యాంటీన్ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో వచ్చేసి అన్నం పెట్టే వాళ్ళ మీద అన్నం తింటానికి వచ్చిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పట్టాభి చేసినటువంటి వ్యాఖ్యలకి సపోర్ట్ గా 2 రోజులు నిరాకరణ చేయాల. తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి చేసిన దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన 2 రోజులు నిరాధ్యక్ష చేశాడు తప్పితే పట్టాభి గారు చేసిన దాని మీద చేయాల. అది ఒకటి గమనించమని చెప్పి నేను మాట్లాడదు. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇంకో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదు, ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. జరిగిన దాన్ని సమర్థించి మాట్లాడిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి ఇవాళ చిన్నపాటి గాంధీ కన్ను పోగొట్టుకున్నాడు. కన్ను విలువ ఎంత అనేది, అది అటెంప్ట్ మర్డర్ అనే కేసు పెట్టకుండా పోలీసులు చేసినటువంటి దాస్తర్యాన్ని నేను 99 ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న అశోక్ బాబు గారు, గద్దె రామ్మోహన్ గారు, అనేక మంది కార్యకర్తలు ఒత్తిడి చేస్తే ఇవాళ ఆ 2 కేసులు పెట్టారు. మీరు చెప్పారు కదా నెంబర్లు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉన్నాయంటూ సందేహం లేదు. రోడ్డు మీదే చంపారు చంద్రయ్యని. మీరు చెప్పారు కదండి, చంపిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో భుజాల మీద చేతులు కట్టుకొని వాళ్ళు నేరస్తులుగా నుంచోలా ఒకళ్ళ మీద భుజాల మీద ఒకళ్ళు చేతులు కట్టుకొని దర్జాగా ప్రస్తావించారు కదా, మీరు స్టార్టింగ్ లోనే ప్రస్తావించారు, రైట్ అండి. అరుణ్ గారు, మీరు జనసేన పార్టీ ఉనికి లేకుండా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అటువంటి ప్రయత్నాన్ని మేము, మీరు మీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇది, అటువంటి ప్రతి చర్య అంటే ఎవ్రీ యాక్షన్ వారిలో ఓటమి భయాన్ని చూపిస్తోంది అని చెప్పి ఎద్దేవా చేశారు. దాన్ని అపహాస్యం చేస్తూ వెంకటరెడ్డి గారు